అబ్సల్యూట్లీ, నేను ఎప్పుడు కూడా ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకోలేదండి. నేను చెప్తున్నా దేవుడి దయ వల్ల. 20 లక్షల గిఫ్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? వాచ్ గిఫ్ట్ గిఫ్ట్ ఏంది, నేను కొనుక్కున్న భలే ఉన్నారు. 20 లక్షలు పెట్టి వాచ్ కొనుక్కుంటారు? ఎప్పుడైనా పెళ్లి రోజో వాలెంటైన్స్ డే రోజో మా ఇంట్లో 50 రూపాయలు పెట్టి వాచ్ కొనుక్కోవాలంటే ఎందుకు కొనుక్కోండి? డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు కదా, డబ్బు సంపాదించాలి, చెమటోడ్సారా, కష్టపడాలి, వస్తాయి డబ్బులు, లెజిటిమేట్ మార్గంలో కూడా వస్తాయి. అరవింద్ లాంటి వాళ్ళకి ఏంటంటే టికెట్లు అమ్ముకొని పైసలు తీసుకున్న బ్యాచ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా, కాబట్టి వాళ్ళకు తెలియదు పాపం ఎట్లా కష్టపడాలి ఏం చేయాలని. కష్టపడితే తప్పకుండా డబ్బులు వస్తాయి. సో మీరు లాస్ట్ ఇయర్ ఎన్ని ఫోన్లు మార్చారు? అన్ని ఫోన్లు ఉన్నాయి రజనీకాంత్ గారు, మీకు తెచ్చిస్తా కదా, ఎన్ని ఫోన్లు కావాలంటే అన్ని ఫోన్లు ఇస్తారు. కాదు కాదు, ఎన్ని మార్చారు? ఒకటే ఫోన్ యూజ్ చేస్తారా లేకపోతే మల్టిపుల్? నాకు అసలు నా పేరు మీద నిజానికి అయితే ఒక ఫోన్ కూడా లేదు, ఓ 2 నంబర్స్ నేను ఎక్కువ వాడతాను. ఆ నంబర్స్ నా దగ్గర ఉంటాయి, అది కూడా ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నా దగ్గర ఏ ఫోన్ లేదు. అట్లా మెజారిటీ ఆఫ్ ద టైం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అసలు నా దగ్గర ఫోనే ఉండదు, అటో ఇటో చేతులు మారుతానే ఉంటుంది. ఆ కొత్త వర్జన్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కొనుక్కుంటా, ఐఫోన్ కొత్త వర్జన్ వచ్చినప్పుడు లేదా సామ్సంగ్ కొత్త వర్జన్ వచ్చినప్పుడు కొనుక్కుంటా ఉంటాం కాబట్టి అవి ఉంటాయి. కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈడీ చెప్పిందో, ఇఫ్ యూర్ గోయింగ్ దేర్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దేర్. సడన్ గా స్ట్రైక్ అయింది ఆ క్వశ్చన్, అందుకే అంటే వాచ్ గురించి రాగానే ఫోన్ గురించి గుర్తొచ్చింది. సో 10 ఫోన్లు మీరు వాడారా వాడలేదా? వాడా, ఎందుకు వాడలేదు, నేనేం మార్చలేదు. అంటే ధ్వంసం చేయలే, ఇంట్లో ఉన్నాయి అంటారు. అయ్యో, ఒకటి మా కుక్కు దగ్గర ఉంటుందండి, ఒకటి మా కార్యకర్తల దగ్గర ఉంటుంది, ఒకటి మా తోడుకోడలకి ఇచ్చిన చిన్న క్యూట్ సామ్సంగ్ ఫోన్ ఉంటే తనకిచ్చిన. సో అట్లా అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏదైతే ఐఎంఐ నెంబర్లు మన్ను మషన అదంతా పెట్టినారు, అవన్నీ ఉన్నాయి నా దగ్గర. సో దే కెన్ కమ్ అండ్ ఎంక్వైరీ ఎనీ టైం. నేనేమంటున్నా, ఇది ఎంత ఫేక్ ఫర్జీ కేసు అంటే అసలు తల లేదు, తోక లేదు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకి కూడా ఎందుకు చేస్తున్నామో అర్థమవుతలేదు. పైనుండి ఫోన్ రావాలి, వీళ్ళు చేయాలి, అదొకటే. పైనుండి ఎప్పుడైతే ఫోన్ వచ్చి కవితను పిలవమంటారో పిలుస్తారు, లేకపోతే లేదు. సో దెర్ ఈస్ నో శాంక్టిటీ ఇన్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఐ హ్యావ్ ఆల్ ద ఫోన్స్ విత్ మీ.